600 దళిత బంధు ఆగదు అన్నారు సీఎం కేసీఆర్ 100% దళిత బంధును అమలు చేసి తీరుతామని చెప్పారు తెలంగాణలో సంపదను పెంచి దానిని ప్రజలకు పంచుతున్నామని తెలిపారు చేనేత కార్మికులకు రైతు బంధు తరహాలో బీమా పథకం తీసుకొస్తామని తెలిపారు ఇది ఎవల్ చెప్పినరు వీళ్ళ దరఖాస్తు పెట్టి దండం పెట్టి ధర్నా చేసిన అడగడం ప్రభుత్వం తనకతానగా ఆలోచించి ఎక్కడ ఏం చేయాల్సిన అక్కరిందో అక్కడ అది చేసుకుంటూ మనం ముందుకు పోతున్నాం సామాజిక అవసరాలను గుర్తించి చేసుకుంటూ పోతున్నాం అందులో భాగంగానే అనేక సంవత్సరాలను తలపెడుతున్నటువంటి దళిత బంధు అనే కార్యక్రమానికి ఒక స్వరూపం ఇచ్చి దాన్ని ఇంప్లిమెంట్ చేయండి అని చెప్పినాం దానికి ఓడు కీ అంటే ఓడు కా అంటే పాంబు ఓడేట అదిరిపడుతున్నారు ఎందుకంత భయం నాకు అర్థం కాదు దళిత బంధు పథకం వాడు ఆపుతాడా ఎట్లా ఆపుతారు 600 అయినా కానీ ఒకసారి కేసీఆర్ చెప్పిండి అంటే అది ఆగదు 100% అమలు చేసి తీరుతాం డబ్బు ఎక్కువ అవసరం పడుతుంది అందుకే నేను చెప్పిన 1,00,000 కోట్లైనా ఖర్చు పెడతామని చెప్పిన అది కూడా కొంతమంది తీర్ణమైతలేదు దానికి ఉక్కిరి బిక్కిరి అయిపోయి పరిశాన్ అయిపోయి ఆగమాగం అయిపోయి ఎందుకు ఆగమవుతున్నారు ఓసారి అసెంబ్లీలో ఏదో ఒక పార్టీ అని మాట్లాడితే నేను చెప్పిన మీరు సన్నాలు మీకు ఏం తెలిపారు నాకు అర్థం కాదు ఆయన ఎందుందో ఉల్టాపల్టా మాట్లాడితే నేను చెప్పిన ఇంకా నీకు తెలియదు నా దగ్గర ఇంకో 2-3 స్కీములు ఉన్నాయి అవి అమలు చేస్తే మాట మీరు గోలే బిడ్డ అని చెప్పిన ప్రజాస్వామ్యంలో ప్రజలను ఖచ్చితంగా వాళ్ళ ప్రేమ పొంది వాళ్ళకి సేవ చేసి ప్రజలను మెప్పించి వాళ్ళ ద్వారా అధికారాన్ని సాధించి దాన్ని సద్వినియోగం చేయాలి అది డెమోక్రసీలో జరగాల్సిన పని ఏమిరా ఈ తారీఖు పైసలు వస్తున్నాయి పల్లెలకు కేసీఆర్ ఏమైనా దోసుకొస్తాడు అయిందని అర్థం కాలే జనానికి ఆ పెన్షన్లు కానీ కథ కానీ కార్ఖానా కానీ సంక్షేమ పథకాలు వస్తుంటే కన్ఫ్యూజ్ అయిపోయారు ఎవ్వరు ఇయ్యరండి ఇండియాలో బట్ తమాషాలు చేస్తారు ఓట్ల ముందర గులుగులో పెట్టేది ఆయనతో ఓటు తప్పుకొని అవతల పడతారు ఇప్పటిదాకా అవే నడిచినాయి అందుకే ప్రజలకు విశ్వాసం లేదు పేదింటి ఆడబిడ్డ పెళ్ళి అయితే కళ్యాణ లక్ష్మి అనే పథకం పెట్టి ఎప్పుడన్నా ఆలోచించినాడా ఎప్పుడన్నా డైలాగులు అంటే ఓ ఇంత ఇంత పొడుగు నేను కూడా చెప్పండి చెప్తారు రేపు గీయాల దగ్గర మాటలు పెద్ద ఉపన్యాసాలు కథా కార్ఖానా చాలా చెప్పచ్చు కానీ కట్ త్రోట్గా ప్రాక్టికల్గా ఆలోచించి ఒక రిలీఫ్ రావాలి అంటే ఎట్లా మొట్టమొదటి 51,000 పెట్టుకున్నాం ఎట్లెట్లా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగుపడతా ఉందో అది పేదలకు ఉద్దేశించిన పథకం కాబట్టి అమ్మాయి పెళ్లి కాబట్టి ఆలోచన చేసి దాన్ని ₹1,16,000 చేసుకుని ఎక్కడ ఇయ్యరు ఇండియాలో ఏ రాష్ట్రంలో కూడా ఇయ్యరు కాబట్టి వాళ్ళు ఎప్పుడు చనిపోయినా ప్రాంప్ట్గా ఇమీడియట్గా నిమిషాల మీద రిపోర్ట్ చేస్తూ ఉన్నారు అనుకున్న ప్రకారంగా వాళ్ళకి 7 రోజులలో 10 రోజులలో మ్యాక్సిమం ఆ బీమా సదుపాయం అంతా ఉంది దాన్ని చూసి టెంప్ట్ అయిన వాళ్ళందరూ మాకు చేస్తే మాకు ఇట్లా వస్తాను అనుకుంటా ఉన్నారు అంత సులభంగా రాదు మొన్న చేనేత మంత్రి గారికి నేను చెప్పడం జరిగింది ఇక్కడ వ్యవసాయ శాఖలో ఏర్పాట్లు చేసినాం కాబట్టి అది ప్రాంప్ట్గా వాళ్ళకి అంతా ఉంది మరి మీ శాఖలో మీరు ఏం పద్ధతి పెట్టుకుంటారు ఏం అవలంబిస్తారు ఆ టెక్నికల్ అదంతా సిస్టమ్ క్రియేట్ చేస్తే ఇమీడియట్గా ఇంప్లిమెంట్ చేద్దామని చెప్పినాం ఇప్పుడు ఆ పనిలో చేనేత శాఖ కార్యదర్శి గారు అధికారులంతా తలమునకలై ఉన్నారు రాబోయే కొద్ది రోజులలో ఆ స్కీమ్ మన ముందుకు వస్తుంది అప్పుడు చేనేత కార్మికులకు కూడా రైతు బీమా తరహాలోనే బీమా వర్తిస్తుందని మనం చేస్తా ఉన్నాం దేశమంతా దోషి దళితులకే పెట్టినట్టు ప్రచారం చేసి ఇతరులు అసూయపడేంత ప్రచారం చేసినారు కానీ ఏమైంది ఎక్కడ వేసిన గొంగడి అక్కడనే ఉన్నది పేదరికం అక్కడనే ఉన్నది ఘోరాతి ఘోరమైన పరిస్థితుల్ని చాలా బాధ కలిగే పరిస్థితుల్ని కాబట్టి ఇంకా ఇంత సమాజం నాగరిక సమాజం ఇంత నాగరికత పెంపొంది సొసైటీ ఇంత సివిలైజ్ అయిపోయి ఇంత అభ్యుదయం వచ్చి మనిషి చంద్రుని మీదకి పోయి గ్రహాంతరాలను పరిశోధించే సమయంలో కూడా ఇంకా దళిత జాతి అట్లా మగ్గిపోవడం కరెక్ట్ కాదు తెలివికల్ల సమాజానికి మంచి సమాజానికి అది మంచిది కాదు మన శరీరంలో ఒక చిన్న భాగం బాగలేకున్నా మనం పండుకోలేము నిద్రపోలేము అది సలుపుతూ ఉంటుంది అట్లనే మన రాష్ట్రంలో కానీ మన దేశంలో కానీ ఒక సెక్షన్ బాగలేకపోతే అది మంచిది కాదు లాంగ్ రన్లో దెబ్బ కొడుతుంది చాలామంది నాతో మాట్లాడింది అరుణ్ జైట్లీ గారు అని చెప్పి చచ్చిపోయింది పాపం ఆయన పొత్తూరు వెంకటేశ్వరరావు గారు ఒక సీనియర్ జర్నలిస్ట్ ఉండే ఆయన కూడా చనిపోయింది మధ్య ఒక సందర్భంలో ఆయన జన్మదినం అని పెద్ద ఆయన కదా నేను ఆయన ఇంటికి పోయి ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపాను ఆయన చెప్పింది నాతో కేసీఆర్ గారు వింస్టన్ చర్చిల్ అని చెప్పి బ్రిటన్ ప్రధానమంత్రిగా ఉండే ఆయన వార్ ప్రైమ్ మినిస్టర్గా చాలా సూపర్ హిట్ అయ్యిండు కానీ రెగ్యులర్ ప్రైమ్ మినిస్టర్గా ఫెయిల్ అయిపోయిండు ఈ ఉద్యమకారులు ఆందోళనకారులు ఆందోళన బాగా చేస్తారు కానీ పరిపాలన చేయడం వాళ్ళకి సాధ కాదు. మీరు కూడా అట్టర్ ఫ్లాప్ అవుతారు ఫెయిల్ అవుతారని మేము అనుకున్నాం కానీ మీరు వేరే విధంగా రుజువు చేసుకున్నారు. ఇలా ఐఎమ్ రియల్లీ వెరీ హ్యాపీ అని చెప్పాను. అదే మాట అరుణ్ జైట్లీ గారు చెప్పింది.